మనం తప్పిపోతున్నాం, మందలోంచే కాదు మనలోంచి మనం కూడా. బంధాలు అనుబంధాలు మానవ సంబంధాలు అన్నీ మృగ్యమైపోతున్నాయి. విలువలకు గండిపడింది. సమాజ స్థితిగతులన్నీ అధోగతి పాలవుతున్నాయి. కారణం ఎందుకో తెలుసా? కేవలం మనిషి మనిషి చుట్టూ కాకుండా డబ్బు చుట్టూ తిరుగుతున్నారు. ఎంతసేపు డబ్బు 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 సంపాదనలోనే మనిషి మునుగుతున్నాడు, తేలుతున్నాడు, అదే తన ప్రపంచం అన్నట్టుగా భావిస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? మనం ఎటు వెళ్తున్నాం? ఏం చేస్తున్నాం? మనుషులు ఏమవుతున్నారు? బంధాలు ఏమవుతున్నాయి? విలువలు ఎక్కడికి పోతున్నాయి? ఇవన్నీ ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. మానవ సంబంధాలు, అరే ఎవరికి ఎవరు ఏమీ కాకుండా పోతున్నారే. తండ్రి తల్లి పిల్ల జల్ల ఎవరికి ఎవరు ఏమీ కాదు, కేవలం అర్థం చుట్టే తిరుగుతున్నారు. ఎంత బాధాకరమైన విషయం అండి. మనము 21వ శతాబ్దం నుంచి 22వ శతాబ్దంలోకి అడుగు పెట్టినా ఇంకా మరింత విలువలకు దిగజారిపోతున్నామే తప్పించి ఏమాత్రము బాగుపడడం లేదు. మానవ సంబంధాలైతే అడుగంటిపోతున్నాయండి. తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. ఒకప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా చెల్లి, మా కొడుకు అని ఇలా ప్రతి ఒక్కరిని మనం పరిచయం చేసేవాళ్ళం. వాళ్ళ గురించి 4 మాటలు చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడేం చేస్తున్నాం? ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాం? కేవలం ఎలా ఆలోచిస్తున్నామో తెలుసా? దౌర్భాగ్య పరిస్థితిగా ఉందండి. ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా పరిచయం చేస్తున్నామంటే, ఒకప్పుడు ఇంటిల్లో పాదిని కుటుంబ సభ్యుల్ని పరిచయం చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, కేవలం ఇంటిని పరిచయం చేస్తున్నాం. ఇదిగోండి ఇది మా హాలు. ఏమండి ఇది? మా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మా కిచెన్ అండి. అదిగో ఇది మా కలర్ టీవీ అండి. ఇది మా ఫ్రిడ్జ్ అండి. ఇది మా బాల్కనీ అండి. ఇలా పరిచయం చేస్తున్నాం. చూసారా ఎంత దారుణం? పరిస్థితులు ఎలా వెళ్ళిపోతున్నాయి, ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాయి. సమాజ స్థితిగతుల గురించి ఆలోచిస్తే ఎంత బాధగా ఉంటుందండి. మనకు పరిస్థితులు వేరు, మారిపోతున్నాయి. పిల్లలకు బంధాలు అనుబంధాల విలువ తెలియదు. చాలామంది పిల్లలకు ఎవరు ఏంటి అని ఆలోచించడానికి కూడా వీలు లేనంత తీరిక ఇదిగా ఉంటున్నారు. కొంతమంది పిల్లలకు చెబితే ఎంతమంది ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు, ఎక్కడో ఒకటి అరా, అంతకుమించి ఎవరూ ఏమీ ఉండదండి. మొన్న మధ్య మా బావగారు, ఒక బావగారు నెల్లూరులో ఉంటారు, వాళ్ళ మనవడికి ఫోన్లో నా గురించి చెప్పిస్తే హాయ్ తాతయ్య అని పలకరించాడు. మనసు ఎంత ఇదిగా పులకించిపోయిందో తెలుసా? మనం ఎవరమో తాతయ్యకు హాయ్ చెప్పమ్మా, తాతయ్యకు ప్రైజ్ దలాడని చెప్పు అంటే తను ఎంత మురిపంగా చెప్పాడంటే మనసు ఆనందంతో పొంగిపోయింది. అలా మన పిల్లలకు మనం అలా నేర్పించాలి. మనుషులేంటి, ప్రేమలేంటి, విలువలేంటి, ఇవి కదా మనం నేర్పించాల్సింది. డబ్బు కూడబెట్టి ఇస్తున్నాము. డబ్బు ఈరోజు కూడబెట్టుకున్న డబ్బు రేపటికి కూడు పెడుతుందో లేదో గ్యారంటీ లేదు. బంధాల విలువ, బాంధవ్యాల విలువ, మనుషుల విలువ, మానవత్వం విలువ, ప్రేమల విలువ, ఇవి కదా కావాల్సింది. ఏంటి మిత్రులారా, మనం ఎటు వెళ్తున్నాం? నేను బిగినింగ్లో చెప్పాను, మనం తప్పిపోతున్నాం. మందలోంచే కాదు మనలోంచి మనం కూడా. ఎస్, మీరేమంటారు? అవునా కాదా? మనం తప్పిపోవడం లేదా? ఏమవుతున్నాయి బంధాలు? ఏమవుతున్నాయి అనుబంధాలు? ప్రేమలు లేవు, ప్రేమ పాశాలు లేవు, కేవలం ఆస్తి అంతస్తులు కూడబెట్టుకోవడంలో. 4 బంగళాలు ఒకరికున్నాయంటే నాకు 8 బంగళాలున్నాయి, నాకు 3 కార్లున్నాయంటే నీకు 8 కార్లున్నాయి. ఇవేనా, ఇవేనా కూడబెట్టుకుంటూ వెళ్దాం? ఇక మనుషులు, మమతలు, ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు ఇవేమి వద్దు. ఎందుకండి మనకి జన్మనిచ్చాడు భగవంతుడు? డబ్బు సంపాదించుకోమనే పోనీ ఆ డబ్బు మనం చనిపోయేటప్పుడు మన వెంట వస్తుందా? వస్తుందా? నువ్వు సంపాదించుకున్నటువంటి బంగళాలు నీతో నడిచి వస్తాయా? నువ్వు సంపాదించుకున్నటువంటి కార్లు నీతో పాటు పూడ్చి పెడతారా? కాదు కదా, రావు కదా. నువ్వు చేసుకున్నటువంటి మంచి చెడులే
నువ్వు చనిపోయినా కూడా నీతో వస్తాయి. ఒక మనిషి బతుకున్నప్పుడు బతకడం గొప్ప కాదండి, ఆ మనిషి చనిపోయినా కూడా బతకగలగాలి. ఒక మనిషి చనిపోయినా కూడా ఎప్పుడు బలం ఎప్పుడు ఇదిగా ఉంటాడు? కేవలం తను చేసే మంచి కార్యక్రమాల ద్వారా, మంచి కార్యాల ద్వారా, తను చూపించే ప్రేమాప్యాయతల ద్వారా. వాటికి విలువనివ్వాలి, వాటి గురించి ఆలోచించాలి. ఏమంటారు మిత్రులారా, మీరేం ఆలోచిస్తారు? నా మాటల్లో నిజముందా, ఆవేశముందా, ఆవేదనుందా? ఏమంటారు? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.